ఎన్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేటి వార్తాంశాలు. రబీలో సాగుకు నవంబర్ 30వ తేదీన ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సాగునీటిని విడుదల చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ సందర్భంగా రబీకి 71,711 ఎకరాల ఆయకట్టుకి సాగునీరు విడుదల చేయాలని నిర్ణయించారు. నేడు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవి లత అధ్యక్షతన జరిగింది. ఈ సర్వసభ్య సమావేశంలో పరిషత్ చైర్మన్ విప్పత్తు వేణుగోపాల్, ఎంపీ మార్గాని భరత్రామ్తో పాటు శాసనసభ్యులందరూ పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ, హోంమంత్రి తానేటి వనిత పాల్గొని ప్రసంగించారు. విత్తు నుంచి విక్రయం వరకు రైతు సంక్షేమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, రైతుల్ని అన్ని విధాల ఆదుకుంటుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. రైతుకు నష్టం రాకుండా ధాన్యం కొనుగోలులో ముఖ్యమంత్రి నూతన విధానాన్ని ప్రవేశపెట్టారని వారు ఈ సందర్భంగా వివరించారు. అనేక విషయాలను చర్చించిన మీదట సమావేశం రబీ సీజన్లో నవంబర్ 30న నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది. నూతనంగా ఏర్పడిన తూర్పు గోదావరి జిల్లాలో ఇరిగేషన్ అడ్వైజరీ మీటింగ్ జరుపుకోవడం జరిగింది. అంటే రైతులకి సాగునీరు ఇవ్వాలి, ప్రజలకి త్రాగునీరు ఇవ్వాలి. ఈ రబీ సీజన్లో రైతులందరికీ కూడా సకాలంలో నీరు అందించాలన్న ఆంధ్రకేసరి సెంటినరీ జూనియర్ కాలేజ్ స్వర్ణోత్సవాలకి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాక 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆంధ్రకేసరి సెంటినరీ జూనియర్ కాలేజ్ స్వర్ణోత్సవాల్ని జరుపుకుంటోంది. ఈ స్వర్ణోత్సవాలకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని నగర ప్రముఖులు లక్ష్మీనారాయణ జవార్, కళాశాల చైర్మన్ జెట్టి ప్రసాదరావు, కళాశాల గౌరవ కార్యదర్శి జమ్మి రామారావులు ఆహ్వానించారు. వారు ఈ కార్యక్రమానికి రావడానికి పూర్తి సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు రామారావు తెలిపారు. టీకే దీక్షకు జక్కంపూడి విజయలక్ష్మి మద్దతు తెలియజేశారు. టీకే విశ్వేశ్వరరెడ్డి చేస్తున్న దీక్షకు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి శిబిరాన్ని సందర్శించి టీకే విశ్వేశ్వరరెడ్డికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరింత మద్దతు కూడగట్టవలసి ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ పేపర్ మిల్ యాజమాన్యానికి తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరం గ్రామంలో అగస్తేశ్వర స్వామిని దర్శించుకుని రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వరరావు పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ బాలా త్రిపురసుందరి దేవి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతకారిని సమాజం డైరెక్టర్ దేవులపల్లి సరితారాణి, పసుపులేటి దేవి, పందర్ల భాను ప్రసాద్, సాధనాల శివ, తోరాటి ప్రభాకర్ రావు, సత్యం వెంకటరమణ తదితరులు వీరి వెంట పాల్గొన్నారు. టీకే విశ్వేశ్వరరెడ్డి నిర్వహిస్తున్న గోదావరి కాలుష్యంపై నిరసన దీక్షకు జనసేనాని ఉభయ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందులు దుర్గేష్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేశారు. రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తిలి సత్యనారాయణ కూడా వారి వెంట ఉన్నారు. మాతృరూపిణి మందిరంలో శివపార్వతి కళ్యాణం జరిగింది. మాతృరూపిణి మందిరంలో శివపార్వతి కళ్యాణం మాతృరూపిణి సంస్థ వ్యవస్థాపకుల అజ్జరపు హరిబాబు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కళ్యాణంలో మున్సిపల్ మూర్తిగారు, నగర యువజన బ్రాహ్మణ అధ్యక్షులు చింతపంట రత్నప్రకాష్ దంపతులు శివపార్వతి కళ్యాణం నిర్వహించారు. నగర బ్రాహ్మణ ఉపాధ్యక్షుడు గోరుగుని సత్యనారాయణమూర్తి బ్రహ్మత్వం నిర్వహించారు. ఆంధ్ర బ్యాంక్ శాస్త్రి గారు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26 నుండి 28 వరకు
జాతీయ స్థాయిలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటియుసి అనుబంధం సంస్థ జాతీయ మహాసభలు రాజమండ్రిలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ సభలను జయప్రదం చేయాలని జిల్లా ఏఐటిసి ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. బుధవారం నాడు జట్లు సంఘం కార్యాలయంలో యూనియన్ అధ్యక్షులు కుండ్రపు రాంబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. ముందుగా సిపిఐ జాతీయ మహాసభలో జాతీయ కౌన్సిల్ సభ్యుడికి ఎన్నికైన తాటిపాక మధును యూనియన్ మేస్త్రులు సత్కారం చేశారు. ముందుగా అనంతరం మధు మాట్లాడుతూ సాంస్కృతిక కేంద్రమైన రాజమండ్రిలో జాతీయ మహాసభలు జరగడం మంచి పరిణామం అన్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ రంగాన్ని తూట్లు పొడుతున్నారని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. ఇసుక సమస్యల పరిష్కారం కావడం లేదని, దీనివల్ల నిర్మాణ రంగ కార్మిక వర్గం రోడ్డును పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సప రమణ, నల్లా రామారావు, దుర్గాప్రసాద్, జి వెంకట్రావు, ఆర్ వెంకట్రావు, కాళప్పనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26న సుబ్రహ్మణ్య మైదానంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు, 27-28 తేదీల్లో జాతీయ దళిత సమ్మేళనం, సెమినార్లు జరుగుతాయని కనికచర్ల విసిలి తెలియజేశారు. సెంటర్ ఫర్ డెమోక్రసీ పబ్లికేషన్ నిర్వాహకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు బుధవారం ఉదయం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన వెల్లడించారు. అణగారిన వర్గాల కోసం, బడుగుల కోసం, అణచివేతకు గురవుతున్న స్త్రీ హక్కుల కోసం డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా సమానత్వ హక్కులు కల్పించారని, అయితే రాజకీయ స్వతంత్రం వచ్చినంత మాత్రాన ఆర్థిక సామాజిక స్వతంత్రం రాకపోతే ప్రయోజనం కూడా లేదని అంబేద్కర్ స్పష్టం చేశారని ఈ సందర్భంగా ఆయన తెలియజెప్పారు. ఈ కార్యక్రమంలో 27-28 తేదీల్లో జాతీయ దళిత సమ్మేళనం పేరిట సదస్సులు 3 చోట్ల నిర్వహిస్తున్నట్లు వెసిలి వివరించారు. స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు, వివిధ సంఘాల నాయకులు కెకె సంజీవరావు, దాసి వెంకట్రావు, నక్కా శ్రీనాగేష్, వెంట్రపాడి సురేష్, ఎల్వి ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరు బాబు రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా మహాకాళేశ్వరి స్వామికి ప్రత్యేక అలంకరణలతో కన్నుల పండుగగా శివపార్వతుల కళ్యాణోత్సవం రాజమహేంద్రిలో జరిగింది. ఉజ్జయిని తరహాలో నిర్మించిన మహాకాళీ సమేత మహాకాళేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసంలో చివరి రోజున అమ్మవారికి ఆలయ ధర్మకర్త పట్టభగ్ర వెంకటరావు దంపతుల పర్యవేక్షణలో నేడు కార్తీక మాస శివరాత్రి సందర్భాన శివపార్వతుల కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చూశారు కదండి, మరి ఓసారి ఓ లైక్ ఇచ్చుకునండి, సబ్స్క్రైబ్ చేసేయండి మరి.